తెలుసుకొని ఈరోజు కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ పెద్దలు కోలగట్ల వీరభద్ర స్వామి గారు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఆయన చిత్రపటానికి పూర్వమాలు వేసే కార్యక్రమాలను అదేవిధంగా ఘనంగా నివాళులు అర్పిస్తా ఉంది. జ్యోతి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ రోజు వారి ప్రాణ సైతం త్యాగం చేసిన వ్యక్తి, వారి యొక్క జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన పెద్దలు, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారైన కొలమండల రామస్వామి గారికి, అదేవిధంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గిరి గారికి, ఎమ్మెల్సీ గారు పోతుల సునీత గారికి, పెద్దలు అభిరెడ్డి గారికి, ఉపాధి చంద్రశేఖర్ గారికి, వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ, పార్టీ నాయకుడికి, ముఖ్యంగా అందరికీ కూడా నమస్కారం తెలియపరుచుకుంటూ, ఆ రోజు తెలుగు ప్రజలందరికీ కూడా ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పని 58 రోజులు విరామం చేసి వారి యొక్క త్యాగ ఫలితంగానే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగిందని చెప్పి మనందరం కూడా తెలిసిన విషయమే. స్వతంత్ర సమరయోధుడిగా మహాత్మా గాంధీ గారి పాటలు నడుస్తూ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో కూడా భాగస్వామ్యం వ్యక్తి, అదేవిధంగా హరిజనుల్ని దేవాలయంలోకి ప్రవేశం ఉండాలి అని చెప్పి ఆ రోజు పోరాటం చేసి దాన్ని సాధించిన వ్యక్తి కూడా కొట్టి శ్రీరాములు గారు అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. అటువంటి ఒక మహనీయుడిని పెద్దలు ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర గారి ఆధ్వర్యంలో 2008లో నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పని వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునే విధంగా ఆ రోజు మహనీయుడు ఆ జిల్లాకి వారి పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క జయంతిని కావచ్చు, వర్ధంతులు కావచ్చు, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాలి, అన్ని జిల్లాల్లో కూడా చేయాలి, ఆ మహనీయుడి యొక్క సేవల్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారి మీద ఎంతో ప్రేమతో పుట్టిశ్రీరావు గారు అందరికీ కూడా తెలవాల ఉద్దేశంతో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏదైతే తెలుగు ప్రజల కోసం అని చెప్పి ప్రాణాలకు పెంచిన ఆంధ్ర రాష్ట్రానికి వారి యొక్క ప్రాణ త్యాగ ఫలితంగానే నవంబర్1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటిస్తే, దాన్ని 2014లో జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర విభజన ఏదైతే జరిగిందో ఆ యొక్క రోజుని దిగ్మాల దినంగా ప్రకటించడం, ఈ యొక్క నవంబర్1ని పూర్తిగా తీసేయడం జరిగింది. అదంతా కూడా మనకు అందరూ తెలిసిన విషయమే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్రలో అనేక మంది దాన్ని 2014లో జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర విభజన ఏదైతే జరిగిందో ఆ యొక్క రోజుని దిగ్మాల దినంగా ప్రకటించడం, ఈ యొక్క నవంబర్1ని పూర్తిగా తీసేయడం జరిగింది. అదంతా కూడా మనకు అందరూ తెలిసిన విషయమే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్రలో అనేక మంది చాలా మంది నవంబర్1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చేయాలని చెప్పని కోరగా, ప్రభుత్వ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే నవంబర్1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అది పొట్టిశ్రీరావు గారు చాలా ఫలితంగా వచ్చిందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మీద మరింత గౌరవం చాటుకునే విధంగా ఆ కార్యక్రమం చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వారికి అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అభినందన తెలియపరుచుకుంటూ, ఇటువంటి మహనీయుడి యొక్క ఆశయాన్ని ప్రతి ఒక్కళ్ళు ముందు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని చెప్పని, అందరూ కూడా వారి పాటలు నడవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
Deputy Speaker Pedalu Sri Kolukutla Veerapudra Swami. Swargiya Pati Sri Ramayare Janmadinamu Purashkarinchukoni. YSR Congress Party Kendra Karyalayamlo. YSR Congress Party Adhvaryamlo Aniki Ghana Nivalani Arpinchadam Jarigindi. Pati Sri Ramayare Nimittarita Chusukunte. 1901 Goravayya Mahalakshmi Dampatuliki Janminchina Ayana. Vidyabhyasam Purtayin Tarvata Railwaylo Udyogam Chestu. Mahatma Gandhi Swatantra Poratanniki Ichina Pilupuni Ayana Purtiga Teesukoni Ayana Annintini Nadipi. Ee Swatantra Udyamamlo Oka Pramukha Patra Poshinchin Tarvata. Swatantra Anantaram Telugu Matlade Variki Oka Pratyekamaina Rashtram Kavali Ravali Annaka Alochanato Udyamam Kuda Nadipindi. Aman nirnadesh chestu Ramanapuram kuda ee rashtra sadhanaki MLA pilipesina vyaktiga ee charitralo Pati Sri Ramayare garu shashvatanga nilichadani telichestu mari Dampala garu cheppinattuga ayana perina Nellore jillane Pati Sri Ramayare Nellore jillaga swargiya prakatinchu Mahatma Gandhi Swatantra Poratanniki Ichina Pilupuni Ayana Purtiga Teesukoni Ayana Annintini Nadipi. Ee Swatantra Udyamamlo Oka Pramukha Patra Poshinchina Tarvata. Swatantra Anantaram Telugu Matlade Variki Oka Pratyekamaina Rashtram Kavali Ravali Annaka Alochanato Udyamam Kuda Nadipindi. Aman nirnadesh chestu Ramanapuram Arpindi. Ee Rashtra Sadhanaki MLA pilipesina vyaktiga ee charitralo Pati Sri Ramayare garu shashvatanga nilichadani telichestu mari Dampala garu cheppinattuga ayana perina Nellore jillane Pati Sri Ramayare Nellore jillaga swargiya prakatinchu రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రాణాలు అర్పించిన రాష్ట్ర అవసరం ప్రసంగించడం తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ తమయుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఇచ్చిన గుర్తింపు రాష్ట్రంలో ఉన్న ఆర్వేసులకు ఇచ్చిన గౌరవం గుర్తింపుగానే నేను ఎల్లప్పుడూ కూడా భావిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్వేసులందరికీ మహాత్మా గాంధీ గారి పేరు చెప్పుకొని అలానే పుట్టి శ్రీరాముడు గారి పేరు చెప్పుకొని ఆయన వారసులుగా కొనసాగుతున్నాం అంటే వారి దేశానికి రాష్ట్రానికి చేసిన సేవలే ఈరోజు కూడా మా సామాజిక వర్గానికి ఆ గౌరవం అందిస్తున్నామని తెలియజేసుకుంటూ ఇటువంటి మహనీయుల ఆశయాలు సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని భావిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి మహనీయుల్ని ఎప్పుడు కూడా గౌరవిస్తూ గుర్తించుకునే విధంగానే కొనసాగుతుందని కూడా తెలియజేస్తున్నాం. మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం సోదరులు పెళ్ళపల్లి శ్రీనివాస గారు, అలానే మతాల గిరిగారి శాసన సభ్యులు, అలానే సోదరి శ్రీమతి పోతుల సునీతి గారు, అలానే ఆర్ఎస్ ప్రముఖులు పార్టీ శేఖర్ గారు, పార్టీ నాయకులు శాసనమండలి సభ్యులు పెద్దలు అభివృద్ధి గారు, ఇంకా వివిధ కార్పొరేషన్ చైర్మన్ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం క్రియేట్ చేసిన మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.